సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు జూన్ 4వ తేదీన విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో టీడీపీ కూటమి గనక అధికారంలోకి వస్తే టీటీడీ చైర్మన్ ఎవరు కాబోతున్నారు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ మధ్యకాలంలో కంభంపాటి తిరుపతికి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్న తర్వాత తిరుపతిని మేము మళ్ళీ డెవలప్ చేస్తాం అంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో కంభంపాటి టీటీడీ చైర్మన్ పదవిని ఆశిస్తున్నారా అనేటువంటి వార్తలు కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఒకవేళ కనుక ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి అధికారంలోకి కనుక వస్తే టీటీడీ చైర్మన్ ఎవరు కాబోతున్నారు అనేది ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. కొంతమంది ఏమో కంభంపాటి కాబోతున్నారు అంటూ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆయన కూడా ఈ మధ్యకాలంలో తిరుపతి వెళ్ళి కొన్ని వ్యాఖ్యలు చేశారు. మేము అంటే టీడీపీ కనుక అధికారంలోకి వస్తే తిరుపతిని మళ్ళీ డెవలప్ చేస్తాం తిరుమలని అంటూ ఆయన చెప్పిన నేపథ్యంలో ఏంటి ఆయన ఆ పదవిని ఏమన్నా ఆశిస్తున్నారా అనేటువంటి వార్తలు కూడా వినపడుతూ ఉన్నాయి. వీటి మీద మీ విశ్లేషణ ఏంటి? సో ఒకటి ఏంటంటే, ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి అనేది ఒక హాట్ పదవిలాగా కనిపిస్తుంది. ఇప్పుడు వైసీపీ ఉంది, వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవికి ఇద్దరు ముగ్గురే పోటీ పడ్డారు. మనకు కనిపించిన వైవి సుబ్బారెడ్డి, ఇలా కరుణాకర్ రెడ్డి, వీళ్ళు తప్ప పెద్దగా పోటీ కనిపించల. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఎప్పుడున్నా సరే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవికి బాగా పోటీ ఉంటుంది. ఓకే. ప్లస్ దాన్ని ఆశిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. అదేంటో మరి తెలీదు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వైవి సుబ్బారెడ్డి 2 సార్లు చైర్మన్ అయ్యాడు. వరుసగా కరుణాకర్ రెడ్డి ఆల్రెడీ అంతకుముందు ఒకసారి చేసాడు, మళ్ళీ ఇప్పుడు ఆయన అయ్యాడు. ఇంకా ఈవో ధర్మారెడ్డి అయితే పర్మనెంట్. రాజశేఖర్ రెడ్డి బతికున్న రోజులు ఆయనే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతకాలం ఆయనే ఉన్నాడు. సో ఇంకా పర్మనెంట్ వాళ్ళకి పర్మనెంట్ వాళ్ళే ఉంటారు, వాళ్ళే చేస్తుంటారు. అక్కడే అన్యమత ప్రచారం జరుగుతుంటుంది, క్రిస్టియన్ ప్రచారం జరుగుతుంటుంది అనేది వాళ్ళ మీద ఆరోపణలు ఎన్నో ఉంటాయి. ఎన్నున్నా కానీ వీళ్ళే ఉంటారు అక్కడ, వీళ్ళే ఉంటారు, వీళ్ళే చేస్తుంటారు. సరే, ఈ మధ్యకాలంలో తిరుమల వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళల్లో 190 మంది చెప్పే మాట ఏంటంటే, గతంలో తిరుమల ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది అనేటువంటి ఫీలింగ్ మాత్రం 190 మందిలో ఉంది. దాని మీద ఆల్రెడీ హిందూ సంస్థలు కూడా కేసులు కూడా వేసినట్టున్నాయి. హిందూ సంస్థలు కూడా వాస్తవంగా కూడా తిరుమల పోయి వస్తున్నటువంటి ఫీలింగ్ లేకుండా చేశారు. అది నా సొంత ఫీలింగ్ కూడా అది. ఎందుకంటే నేను ఆ మధ్య వెళ్ళాను, ఆ మధ్య నేను తిరుమల వెళ్తే తిరుమల మనం అలిపిల్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి గోవిందనామాలు నలుమూలలా వినిపిస్తుంటాయి. ఏడుకొండల్లో ఏ మూలకు వెళ్ళినా కానీ నీ గోవిందనామాలు వినిపిస్తూ ఉంటాయి. విచిత్రంగా గోవిందనామాలు అసలు లేకుండా చేశారు వీళ్ళు. గోవిందనామాలు వినిపించు. సరే, నేను మేము చర్చించుకున్నాం ఏంటి గోవిందనామాలు వినిపించట్లేదు వినిపించట్లేదు అని. తీరా మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు మనం ప్రధాన ద్వారం నుంచి ముందుకెళ్తే అక్కడ వినపడుతున్నాయి, అక్కడ వినపడుతున్నాయి, పోనీ కంటిన్యూగా వినిపిస్తున్నాయి అక్కడ. అంటే ఆ కంటిన్యూగా అవి కూడా వినిపించట్లా వినిపించకపోగా ఆడ పోయిన తర్వాత ఒక తన్మయత్వం వస్తుంది. వాస్తవంగా మామూలుగా అయితే వీళ్ళు ఆ గోవిందనామాలు ఆపేసి నెట్గా మాకండి గోవింద, ఆడవాళ్ళు ఉన్నారు గోవింద, మీరు నెట్గా మాకండి గోవింద, పిల్లలు ఉన్నారు గోవింద, పిల్లల్ని ఏడిపించమాకండి గోవింద, ఇవి చెబుతున్నారు గోవిందనామాలు వదిలి చెబుతున్నారు వాళ్ళు. అసలు ఎంత అసలు అక్కడ తిరుమలలో అడుగుపెట్టినప్పటి నుంచి అలిపిరి నుంచి ఎంతో తన్మయత్వంతో ఉండేటువంటి ఆ ప్రాంతాన్ని లాస్ట్కి నీకు తిరుమల లోపలికి వెళ్ళిన తర్వాత నేను చెప్పిన వినపడుతున్నాయి. మళ్ళీ మీరు మూల విరాట్ దగ్గరికి వెళితే అప్పుడు వినపడుతున్నాయి. ఈ మధ్యలో ఎక్కడ లేవు. అంటే అది ఇంటెన్షనల్గా చేశారా లేకపోతే ఏంటనేది తెలియట్లా. ఇప్పుడు నేనే కాదు, కొన్ని వేల మంది చెప్పేటువంటి మాట ఇది గోవిందనామాల విషయంలో. ఇక అక్కడ కన్స్ట్రక్షన్స్ చూస్తే ఇంతకుముందు ఎక్కడ పోయినా గార్డెన్స్ కనిపించాయి. ఆ గార్డెన్స్ ప్లేస్లో ఇప్పుడు తిరుమల వెంకన్న టెంపుల్ని వెంకన్న కూడా ఆ ఎత్తుగా ఈ అపార్ట్మెంట్ లాగా కట్టేశారు. ఈ మధ్యకాలంలోనే దాదాపు 1000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్లు ఇచ్చారంట కన్స్ట్రక్షన్స్కి. దాన్ని తిరుమల రూపురేఖలనే మార్చేశారు. బహుశా నేను అనుకుంటూ అవన్నీ చూసిన తర్వాత కంభంపాటి రామ్మోహన్ 2 రోజుల క్రితం తిరుమల వెళ్ళి ఆయన కూడా బాధపడి చెప్పుకుంటారేమో, లేదా నిజంగానే చైర్మన్ పదవిని ఆశించి ఉండవచ్చు. ఎందుకంటే అది చూసిన తర్వాత ఇది
బాగు చేయాలి, దీన్ని రీకన్స్ట్రక్షన్ చేయాలి, దీని రూపురేఖలను మార్చేశారు అని ఫీల్ అయ్యి ఆయన చెప్పు ఉండొచ్చు. ఓకే, 3 డేస్ బ్యాక్ ఏం వెళ్ళినట్టున్నాడు ఆయన, వెళ్ళి మీడియాతో కూడా మాట్లాడాడు. మీడియాతో మాట్లాడినప్పుడు తిరుమల ఫీల్ అనేది లేకుండా చేశారు అని ఆయన బాధపడ్డారు. బాధపడుతూ దాన్ని మళ్ళీ చేయాలి, మేము అధికారంలోకి రాబోతున్నాం, అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మళ్ళీ గతంలో లాగా పూర్వవైభవం లాగా మనం మళ్ళీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాము అని చెప్పి ఆయన చెప్పారు. ఆయన ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీలో జరిగిన కొంతమంది ఆయన అభిమానులు, లేకపోతే ఆయన తెలిసినటువంటి వాళ్ళు, లేదంటే ఆయన శ్రేయాభిలాషులు ఆయన చైర్మన్ పదవిని ఆశిస్తున్నారేమో అందుకే అలాంటి వ్యాఖ్యలు చేసేంటారు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పైగా ఆయన రాజ్యసభ కి అంతకుముందు బాగా ట్రై చేశారు, ప్లస్ తెలుగుదేశం పార్టీలో జాతీయ రాజకీయాల కోఆర్డినేటర్గా పనిచేశారు ఆయన. ఆయన జాతీయ రాజకీయాల్లో కూడా మంచి లాబింగ్ ఉంది. తిరుమలకి వచ్చేది అంతర్జాతీయంగా వస్తుంటారు అందరూ, అంతర్జాతీయంగా అనేక మంది ప్రముఖులు వస్తూ ఉంటారు. ఈయన కూడా కొంచెం నేషనల్ లెవెల్లో కొంచెం కోఆర్డినేట్ చేసే రోల్ ఎప్పుడు పోషించేవాళ్ళు తెలుగుదేశం పార్టీలో. పరిచయాలు కూడా హై లెవెల్ కాంటాక్ట్స్ ఉన్నాయి. బహుశా ఆ కోణం నుంచి ఆలోచిస్తే బహుశా ఆయనకి ఏమన్నా ఇస్తే ఇస్తారేమో తెలియదు. బట్ ఆ పదవిని ఆశించే వాళ్ళల్లో ఇప్పుడు రఘురామ కృష్ణరాజు కూడా ఉన్నారు. రఘురామ కృష్ణరాజు కూడా తిరుమల గురించి ఈ మధ్యకాలంలో ఆయన కూడా మాట్లాడారు, తిరుమలని అసలు నామరూపాలు లేకుండా చేశారు. రఘురామ కృష్ణరాజు గారికి రకరకాల పదవులు వస్తాయి, ఆయన కూడా ఆశిస్తున్నారంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి. అంటే ఆయన స్పీకర్ పదవిని ఆశిస్తున్నారని, ఆయన స్పీకర్ పదవి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గనక ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే అధ్యక్ష అని ఆయన గౌరవంగా పిలుస్తారనే ఉద్దేశంతోనే ఆయన స్పీకర్ పదవిని ఆశిస్తున్నారంటూ రకరకాల ఆశించట్లా ఆయన అభిమానులు, లేకపోతే వీళ్ళందరూ అలా అలాంటి దృష్టి వస్తే ఎలా ఉంటుంది చూడాలి అనే కోరికతో వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఆయన ఎక్కడ స్పీకర్ కావాలని చెప్పి ఆయన ఏం చెప్పలేదు. ఆయన చెప్పింది ఒకటే, ఆయన నర్సాపురం నుంచి పోటీ చేస్తానని చెప్పి, అదొకటి తప్ప మిగతా ఏం చెప్పలా. ఆయన హోమ్ మినిస్టర్ చేయాలని కొంతమంది, హోమ్ మినిస్టర్ అయితే కనుక ఇప్పుడు ఆయన మ్యాన్ హ్యాండిలింగ్ చేశారు కాబట్టి ఆ కసి తీర్చుకోవాలి అని చెప్పి కొంతమంది రకరకాల వాళ్ళ అభిమానులు, స్పీకర్ అయితే అధ్యక్ష అని చెప్పి పిలవాలి జగన్మోహన్ రెడ్డి, స్పీకర్ అయితే కనుక రఘురామ కృష్ణరాజు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు అసెంబ్లీలో ఏం చేస్తాడో చూడాలి. వాళ్ళ వాళ్ళ భావాల్ని వ్యక్తం చేస్తూ వచ్చినటువంటి న్యూస్ అది. సో ఇప్పుడు ఆయన కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పదవిని ఆశిస్తున్నారు. గతంలో కూడా రాజు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ చాలామంది బాగా చేసినటువంటి చరిత్ర కూడా ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం మీద, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా. తర్వాత ఇంకా తెలుగుదేశం పార్టీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. సో ఇలా చాలా మంది ఉన్నారు తెలుగుదేశం పార్టీలో ఆ పదవిని ఆశించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆశించేటువంటి వాళ్ళు. సో ఎందుకంటే అదేదో చేయాలి, చేయడానికి వెసలుబాటు ఉంటుంది తెలుగుదేశం పార్టీలో. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడైతే అక్కడికి వచ్చినటువంటి ఫండ్స్ ని ఎలా డైవర్ట్ చేసుకోవాలి అనేది ఆలోచిస్తారు, తప్పితే అక్కడ దాన్ని బాగు చేయాలనేటువంటి ఆలోచన ఉండదు వాళ్ళకి అనేది బాగా అందరూ అనుకునేటువంటి మాట. ఈవెన్ వైవి సుబ్బారెడ్డి ఉన్నప్పుడు కూడా శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించినటువంటి ఆ డబ్బులకు సంబంధించిన కుంభకోణం ఏదో ఉంది, దాని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి చాలా డిమాండ్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు. సో కాబట్టి జెరూసలం ప్రచారం చేశారు అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం మీద అనేది తరచూ వినిపించేటువంటి ఆరోపణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. సో కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి 4 జూన్ వచ్చే అవకాశం ఉందని సర్వేలన్నీ చెప్తున్నాయి కాబట్టి ముందుగానే నామినేటెడ్ పదవికి అనేక మంది ప్రయత్నాలు చేస్తున్నారు. సో అందుకే బహుశా వీళ్ళంతా ఒక్కొక్క కర్చీఫ్ అలా వేసి పెడితే బై ఛాన్స్ తగలచ్చేమో అనుకోవచ్చు ఖమ్మం పార్టీ, లేకపోతే ఇంకొకళ్ళు అందరూ. కాకపోతే ఖమ్మం పార్టీ ఈ మధ్య ఆయన వెళ్ళారు కాబట్టి, తిరుమల ఆయన మాట్లాడారు కాబట్టి ఆయన పేరు వస్తుంది. బట్ ఆ పదవి నాశించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను కూడా వేమిరెడ్డి కానీ రఘురామకృష్ణరాజు కానీ లేదంటే ఖమ్మం పార్టీ కానీ ఇంకా చాలా మంది ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. ఎన్ఆర్ఐస్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒక మీడియా అధిపతి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు చాలా కాలం నుంచి ఆ పదవి కోసం. అవును, ఆ పదవిని ఆశిస్తానే ఆయన ఒక భక్తి ఛానల్ కూడా పెట్టారు ఈ మధ్య కాలం, రకరకాల వార్తలు వచ్చాయి.